హైదరాబాద్లో కరోనా కేసులు ఉధృతమవుతుండడంతో రెండు మూడు రోజుల్లో లాక్డౌన్ విధిస్తారనే ప్రచారం జరుగుతుండడంతో తెలంగాణలో ఏపీ వాసులు ఆంధ్రాకు ప్రయాణమవుతున్నారు. దీంతో నల్గొండ గుంటూరు జిల్లాల సరిహద్దుల్లో ఉన్న పొందిగాల్ చెక్పోస్ట్ వద్ద, కృష్ణా నల్గొండ సరిహద్దుల్లోని గరికపాడు చెక్పోస్ట్ వద్ద తెలంగాణ నుంచి ఆంధ్రాకు క్యూ కడుతున్నాయి. అయితే ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు మాత్రమే వాహనాలను ఏపీలోకి అనుమతిస్తామని, పాసులు ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తామని, లేని పక్షంలో సరిహద్దు వద్దకు రావద్దని ఏపీ డీజీపీ సూచించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గాలిబ్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో వాహనాల రద్దీ ఎక్కువైంది. ప్రధానంగా హైదరాబాద్ నుంచి ఏపీకి వచ్చే వాహనాలు ఎక్కువగా ఏపీ వైపు తరలి రావడంతో జాతీయ రహదారిపై ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అవుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా ఇటు కృష్ణా జిల్లా అంటే గుంటూరు జిల్లాలోనే ఉన్న సరిహద్దు ప్రాంతాల్లోనే రద్దీ ఎక్కువగా కనబడుతుంది. కృష్ణా జిల్లా వైపుగా ఏదైతే ఉందో జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్పోస్ట్ వద్ద ఇప్పటికే వాహనాలు భారీగా తరలివస్తున్నాయి. మరోపక్క గుంటూరు జిల్లా వైపు వస్తున్న వాహనాలు ఏదైతే దాచేపల్లి మండలం పొందుగుల చెక్పోస్ట్ వద్ద కూడా హైదరాబాద్ నుంచి వచ్చిన వాహనాల రద్దీ ఎక్కువగా కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికే హైదరాబాద్లో మరోసారి లాక్డౌన్ విధిస్తున్నారు అంటే కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో చాలామంది హైదరాబాద్ వాసులందరూ కూడా తమ ఆంధ్రప్రదేశ్లోని తన స్వస్థలాలకు వెళ్లేందుకు కూడా పయనమవుతున్నారు. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం సరిహద్దు అంటే ఏపీకి వచ్చే ప్రతి ఒక్కరు మాత్రం ఖచ్చితంగా ఈ పాసులు ఉంటేనే అనుమతిస్తామని చెప్తుంది. ఒకవేళ ఈ పాస్ లేకపోతే వెనుకకు పంపిస్తున్నారు అధికారులందరూ కూడా. ఈ పాస్ ఉన్నా సరే పూర్తిగా వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాతే కోవిడ్కి సంబంధించిన లక్షణాలు అనుమానితులు ఉన్నా సరే వాళ్ళని ఆశ్రమంలోకి పోలీసులు అనుమతించలేదు. ఇప్పటికే గరికపాడు చెక్పోస్ట్ అట్లాగే పొందుగుల చెక్పోస్ట్ వద్ద కూడా పోలీసులు తనిఖీని ఇస్తున్నారు. ఈ పాస్లో ఉన్న వాళ్ళనే లోపలికి అనుమతిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జాతీయ రహదారులన్నీ కూడా రద్దీగా మారాయి. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఎక్కువగా వాహనాలు ఏపీ వైపు తరలి వస్తున్నాయి. ఇది విజయవాడ వెళ్లే మార్గం కూడా చెప్పుకోవచ్చు. విజయవాడ నుంచి నేరుగా గుంటూరు వెళ్లే జాతీయ రహదారి. ఈ రహదారిలో మొన్నటి వరకు గత 10 రోజుల ముందు వరకు కూడా పూర్తిగా వాహనాల సంఖ్య చాలా తక్కువగా ఉండేది. గూడ్స్ లాంటి భారీ వాహనాలు ఏదంతో లారీలతో పాటు ఇతర గూడ్స్ ఎసెన్షియల్ వెహికల్స్ తీసుకెళ్లే వాహనాల రద్దీ ఎక్కువగా కనపడేది. అయితే ప్రస్తుతం మాత్రం కార్లు ఎక్కువగా కనపడుతున్నాయి. ఏదైతే ఉందో హైదరాబాద్ నుంచి తమ స్వస్థలానికి వెళ్లేందుకు ఓన్ వెహికల్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఏపీ వైపు తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి స్థాయిలోనే ఇందుకు సంబంధించిన ఆదేశాలు జారీ చేసింది. ఖచ్చితంగా ఆన్లైన్లోనే ఈ పాస్ జారీ చేసి అందుకు సంబంధించిన అనుమతులు వచ్చిన తర్వాతే హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు కావచ్చు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్ళు కావచ్చు ఏపీకి రావాలి అనేది మాత్రం స్పష్టంగా ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో చాలామంది ఈ పాసులు మంజూరైన తర్వాత ఏపీ వైపు తరలి వస్తున్నారు. ఎందుకంటే ప్రధానంగా ఏపీ వైపు వచ్చే సహదారి సరిహద్దు ప్రాంతాలు చూసినట్టయితే ఒకటి కృష్ణా జిల్లా గరికపాడు చెక్పోస్టు. ఈ గరికపాడు నుంచి అంటే కృష్ణా జిల్లా వైపుగా హైదరాబాదు సూర్యాపేట మీదుగా జగ్గేపేట మీదుగా విజయవాడతో పాటు ఉభయ గోదావరి జిల్లాలు విశాఖపట్నం అట్లాగే శ్రీకాకుళం ఉత్తరాంధ్ర ప్రాంతాలకు వెళ్లే వాళ్ళని కూడా ఈ మార్గం వైపు వస్తుంటారు. మరోపక్క గుంటూరు వైపు వచ్చేవాళ్ళు ప్రధానంగా బాచర్ల ఒంగోలు లాంటి ప్రాంతాలకు వెళ్లే వాళ్ళందరూ కూడా ఇటు గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పొందుగుల చెక్పోస్ట్ వద్ద వైపు కూడా వస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ పాస్ లేని వారిని ఖచ్చితంగా పోలీసులు వెనక్కి పంపిస్తున్నారు. ఎందుకంటే పాసులు మంజూరైన వాళ్ళే స్పష్టంగా రావాలని కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఇక ఈ పాస్ మంజూరయ్యి ఈ పాస్ తీసుకుని అనుమతులతోని ఏపీలోకి వచ్చే ప్రవేశించే వాళ్ళని సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేకంగా కోవిడ్కి సంబంధించిన వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఒకవేళ కోవిడ్కి సంబంధించిన లక్షణాలు అనుమానితులు ఎవరు ఉన్నా సరే వీళ్ళకి సంబంధించిన వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా మొదటగా ఈ పాస్ మంజూరైన వాళ్ళందరికీ కూడా వాహనదారులందరికీ కూడా థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్నారు. థర్మల్ స్క్రీనింగ్ చేసిన తర్వాత కోవిడ్కి సంబంధించిన లక్షణాలు, ఎందుకంటే ఒక ఏజ్ గ్రూప్ 60+ 55+ ఉన్న వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంతేకాకుండా కోవిడ్కి సంబంధించిన లక్షణాలు ఉన్నా సరే కోవిడ్కి సంబంధించిన పరీక్షలు అధికారులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే సరిహద్దు ప్రాంతాల్లోని చెక్పోస్టుల వద్ద ప్రత్యేకంగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. క్వారంటైన్ సెంటర్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఎవరైనా వైద్య పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉంటే క్వారంటైన్లో ఉంచాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఇందుకు సంబంధించిన రిజల్ట్స్ రావడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రత్యేకంగా ఏపీ
సరిహద్దు ప్రాంతాల్లోనే క్వారంటైన్ సెంటర్లను ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. ప్రత్యేక అధికారులను కూడా ఏపీ ప్రభుత్వం ఈ క్వారంటైన్ సెంటర్లలో పూర్తిగా చూసే విధంగా కూడా ఏర్పాటు చేసింది. వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఎందుకంటే గత 2-3 రోజుల నుంచి కూడా ఏపీ వైపు హైదరాబాద్ నుంచే వాహనాల రద్దీ ఎక్కువగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో రానున్న రోజులు ఈ రద్దీ ఎక్కువగా అయ్యే అవకాశం ఉన్నట్లుగా ఏపీ ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఖచ్చితమైన ఆదేశాలు మాత్రం ఏపీ ప్రభుత్వం ఇచ్చింది. ఈ పాసులు ఉన్నవాళ్లే ఖచ్చితంగా ఏపీలోకి అనుమతి ఇవ్వాలి. అది కూడా కొంత సమయం కూడా ఇచ్చింది. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల మధ్యలోనే ఏపీలోకి అనుమతిస్తాము. అయితే ఈ పాసులోని ఈ పాస్ మంజూరైన తర్వాత అందులో పేర్లు నమోదు ఎవరు చేసుకుంటారో వాళ్ళతో పాటు వాళ్ళకి సంబంధించిన ఆధార్ కార్డులు ఖచ్చితంగా తీసుకురావాల్సి ఉంటుంది. వాటిని పూర్తిగా పరిశీలించి వైద్య పరీక్షలు నిర్వహించి పూర్తిగా ఎటువంటి లక్షణాలు కరోనా సంబంధించిన అనుమానితులు లేకుండా ఉంటే వాళ్ళు నేరుగా ఏపీలో కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న చెక్పోస్టుల వద్ద హైదరాబాద్ నుంచే వాహనాలు ఎక్కువగా రద్దీ కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే కట్టుదిట్టమైన ఏర్పాట్లు పోలీసులు చేశారు. ఈ పాసులు ఉన్నవారినే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి అనుమతిస్తున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో ఏపీ వ్యాప్తంగా జాతీయ రహదారులన్నీ కూడా రద్దీగా మారిన పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ రంగాతో గాలిబ్ షాన్, రాజ్ న్యూస్, అమరావతి నుంచి.